నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ ధామ్ దొరబాబు. ఇక బరాబర్ వార్తల్ని సురు చేద్దామా. ఈ దేశంలో మేము మనుషులం కాదా? ఈ దేశంలో మేము లేమా? అన్ని సంఘాలు మీ వైపే, అన్ని చట్టాలు మీ వైపే, అన్ని రిజర్వేషన్లు మీకే. అందుకే మేము కూడా సంఘం పెట్టినాం. వర్ధిల్లాలి మొగోళ్ళ సంఘం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఈ 2023 ఎన్నికల్లో నాయన మమ్మల్ని ఎవడన్నా గుర్తిస్తాడేమో అని అంటే ఒక్కడు పట్టించుకున్న పాపన పోలేపో, అన్ని ఆడలకేనంట చిన్నప్ప నుంచి అంతే. అసలు మాకు గౌరవం అనేదే లేదు, అందుకే ఈ సంఘం. ఇక చూడురి, చట్టాలన్నీ ఆలదిక్కేనా, పిల్లం కొట్టినా తిట్టినా క్విక్ మనకుంటూ ఉండాలి, లేదంటే కేసులు పెట్టి వేధిస్తున్నారు. అయినా మా మిత్ర సంఘం భార్య బాధితుల సంఘం కూడా పోరాడుతుందిలే. ఈ ఎలక్షన్లో ఆడోళ్ళకి ఏమేమి ప్రకటించారో చూడురి. ముందుగా బీఆర్ఎస్ వాళ్ళది, ఇంతకు ముందున్న కళ్యాణ లక్ష్మి. అసలు కట్నాలని నిర్మూలించాల్సిన ప్రభుత్వమే ఆడపిల్ల తల్లిదండ్రులకు లచ్చ పదహారాన్నిచ్చి వాళ్ళకిచ్చి మాకు ఇవ్వకుండా ఆడ మా ఆత్మగౌరవం దెబ్బతీసారు. ఆ లచ్చ రూపాయల గురించి ఎన్ని కుటుంబాలలో లొల్లి అయినాయో. ఇవి కొంతమంది బటభాషకాలు అయితే ఈ పదం కోసమే దొంగ పెళ్ళిళ్ళు కూడా చేసుకురు. ఇంట్లో కూడా కమిషన్లు అంటే అన్నారు, కానీ ఇద్దరికి ఇవ్వాలి, లేదంటే లేదు కానీ. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే లొలి కాదా? పెళ్ళై నవ్వుకుంటూ ఉండాల్సిన జంటలో ఇది పెద్ద గందరగోళాన్ని సృష్టించింది పో. ఇప్పుడేమో బీఆర్ఎస్ వాళ్ళు అర్హులైన ప్రతి పేద మహిళకు 3000 రూపాయలు, దాన్నే సౌభాగ్యలక్ష్మి అని పెట్టిర్రు. పేద మహిళలే ఉంటారా సారు? పేద పురుషులు ఉండరా? తెలంగాణ ఉద్యమంలో మేము లేమా? మేము తెలంగాణ కోసం పోరాడలే. ఇక కాంగ్రెస్లో ఏం ప్రకటించారు ఆడుచుకుందాము. మహిళా సంఘం సభ్యులకు 100000 రూపాయల చొప్పున వడ్డీ లేని రుణం, మహాలక్ష్మి పేరుతో ప్రతి మహిళకు 2500 రూపాయలు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, టీఎస్ఆర్టీసీ ఉచిత ప్రయాణం. కాంగ్రెస్ వాళ్ళ పథకాలు ఇవి. ఉచిత బస్సులు ఎక్కిపోతే మరి ఆటో అన్నలు ఎట్లా సారు? ఆటోలు ఇవ్వలేకుతారు, మా పిల్లం పిల్లల్ని ఎట్లా చదవాలి అని ఆటో అన్నలు మా పొట్టలు కొట్టకూర అంటారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు, 500కే గ్యాస్, ఇంట్లో పిల్లం లేని వాళ్ళకు మరి ఎంత సారు? ఎందుకు ఇంత పగబట్టిరు కాంగ్రెస్ వాళ్ళు మా మొగోళ్ళ పైన? ఇక పింఛన్ల విషయానికి వస్తే ఆడోళ్ళకి ఇస్తే మొగోళ్ళకి ఇవ్వకపాయ, మొగోళ్ళకి ఇస్తే ఆడోళ్ళకి ఇవ్వకపాయ. పింఛన్ వచ్చిందని ఎగిరెగిరి దుంకితిమి, ముద్దుగా బతుకుతాము ముసలోళ్ళామనుకుంటిమి, పిల్లానికి ఇచ్చినావు మొగనికై తీయలేదు, ఆలు మొగల మధ్య కయ్యం పెట్టినావు, సాలు దొరా నీ పాలన, సల్లంగా బతుకు దొరా, సాలు దొరా నీ పాలన. యోగిట్లా అనుకుంటున్నారు ఈ పింఛన్ల మీద జనాలు. అసలు నిజానికి ఆడోళ్ళకి కావాల్సింది ఇదేనా? ఒకసారి చూసుకుందాం. ఈ ఆలుమొగల పంచాయతీ అంటే రోజు బతుకు జట్కా బండి చూస్తుంటాంగా. నా మొగుడు మంచోడే కానీ తాగితేనే మనిషి కాదు అని ప్రతి ఆడపిల్ల చెప్పే మాట. ఈ మధ్య వరుస సంఘటనలు జరుగుతున్నాయి. మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు జరగడానికి కారణం నిందితులు మద్యం సేవించడం ఉండటమే. 12 అయినా 1 అయినా మంచినీళ్ళు దొరకకపోయినా కూడా మంద అయితే దొరుకుతుంది. నిజంగా ఈ ప్రభుత్వాలకు ఆడోళ్ళ మీద ప్రేమ ఉంటే ఈ కార్పొరేట్ శక్తులు మహిళలను మార్కెట్ చేసి వాళ్ళతో యాడ్స్, వాళ్ళతో ఫ్యాషన్ షోలు, రాత్రి వరకు పబ్బులు క్లబ్బులు అంటూ ఈ గబ్బులేపే సంస్కృతిని ఆపాలి కదా. కానీ ఇట్లా చేయకుండా మీకు బతుకమ్మ చీరలు ఇస్తాం, మీకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తాం అని మహిళలకు ఎరవేసి ఓట్లు కొలగొట్టే పనులు చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలను మంత్రులను ముఖ్యమంత్రి చేస్తాం అని ఏ ఒక్క పార్టీ కూడా ఎందుకు చెప్పలేదు? ఆలోచన చేయాలి. అసలు ఈ పథకాలను, ఈ చీరలను ఎవడు అడిగింది సారు? ఆకాశంలో సగం, అన్నింటిలో సగం మాకు మీరిచ్చేదేంది? నిజంగా మీకు మహిళలపై చిత్తశుద్ధి ఉంటే సంపూర్ణ మద్య నిషేధం చేయాలి, సామ్రాజ్యవాద విశ్వసంస్కృతిని తరిమేయాలి అని అనవట్టిరు కొన్ని మహిళా సంఘాలు. ఇక ఇస్తేనే ఇద్దరికి ఇవ్వాలి అనవట్టిరు మొగోళ్ళ సానుభూతి పరులు. ప్రభుత్వాలు ఉచిత పథకాలు పెట్టి ఎట్లా గొర్రెలను చేసి ఓట్లు దండుకుంటున్నాయి? విద్య, వైద్యం, వ్యవసాయం అవసరమైతే తప్ప ఇక దేనికి ఇవ్వద్దు అనేది ఈ దొరబాబు వేడుకుంటుండు సారు. మీరెక్కువనా అంటే మీరెక్కువనా అన్నట్టు అయిపోయింది పో. పోటీ పడి పోటీ ఇక్కడ ఎవరెవరికో ఎరికేనా? గదేనబ్బా, ఇప్పుడంతా ఎలక్షన్ల టైం కదా, ఉసరవెల్లితో పోటీ. ఉసరవెల్లితో పోటీ పడడానికి రాజకీయ నాయకులు, ప్రజలు పోటీ పడుతున్నారు. కానీ ఈ టైంలో ఉసరవెల్లి ఓడిపోవాల్సిందే. ఎందుకంటే నాయకులు సంపాదించుకున్న సంపాదన దాచుకోవడం కోసం, పబ్లిక్ల పవర్ కోసం ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీలోకి జంప్ అవుతున్నారు.
ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టే ఉంది ఈ నాయకుల పరిస్థితి. నిన్న మొన్నటి దాకా గులాబీ కండవ కప్పుకున్న మైనంపల్లి హనుమంతరావు, రాజగోపాల్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సోమశేఖర్ రెడ్డి, రాకేష్ రెడ్డి ఇట్లా చెప్పుకుంటా పోతే బొచ్చడి మంది ఉన్నారు పో. ఇక ఇది నాయకుల ముచ్చట. జనాలు ఏమన్నా తక్కువ తినరా? ఏ పార్టీ వాళ్ళు ఎంత ఇస్తారు? పొద్దుగాలు ఈ పార్టీ, సాయంత్రం ఇంకో పార్టీ, ప్రచారం ఎవరు ఎక్కువ పైసలు ఇస్తారు? ఓ రకంగా చెప్పాలంటే నాయకుల కంటే జనాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. బ్యానర్లు కట్టిన వాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, బోనాలు చేసేవాళ్ళు, కోలాటలు ఆడేవాళ్ళు, డప్పులు కొట్టేవాళ్ళు, వంట వండేవాళ్ళు, టెంట్ వేసేవాళ్ళు ఇట్లా చెప్పుకుంటా పోతే పట్టణంలో పల్లెల్లో బొచ్చడున్నాయి. ఇక ఈ నెల మాత్రం పండే చేసుకుంటారు పో జనాలు. అయితే మళ్ళీ ఐదేళ్ళకి కదా వచ్చేది, అందుకే గిదే మోకాలన్నట్లు పార్టీ లేదు, గీటీ లేదు. ఎవడు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకి ఎజ్జయ్య కొడుతుంది. ఎవరైనా లీడర్లు అంటే చిన్న ఉరిగిపోయినా కూడా మందిని జమ చేసుకొని జనాల్లో అవ చూపిస్తారు. ఇక ఎలక్షన్ల టైం అంటే ఎట్లుండాలి? ఇక నామినేషన్లు అంటే ఇంకెట్లుండాలి? ఇక నిజామాబాద్ జిల్లా బోధనలో పెద్ద ర్యాలీ తీసిండు మన షకీల్ అన్న. దాంట్లో పాల్గొనడానికి పోతుంటే ట్రాఫిక్లో లేట్ అవుతుందని బండి ఎక్కిపోయింది మన ఎమ్మెల్సీ కవితక్క. కవితక్క అయితే ముద్దుగా బండి మీద కూర్చొని పోయింది. కానీ మరి గనిమేన్ లేలా వస్తారక్క? పాపం వాళ్ళు బండితో పోటీపడి ఉరికిర్రు ఇట్లా. అక్కకో న్యాయం, పోలీసులకో న్యాయమా? చూడురిగా, నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ అభ్యర్థి గణేష్ గుప్తా నామినేషన్ కోసం సొంతంగా కారు నడుపుకుంటూ పోయింది మన కవితక్క. రోజుకో తీరు ప్రచారంతో వెరైటీగా ముందుకు వస్తుంది పో మన కవితక్క. చూస్తున్నారు కదా, ఇవి ఈరోజు బరాబరి వార్తలు. రేపు వచ్చే మంచి మంచి వార్తలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. చూస్తూనే ఉండురి.